పరుగులెత్తడం ఎందుకు, పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అప్లికేషన్లు యాక్సెప్ట్ అయిన ఎంత అంటే సుమారు 42,42,000 మంది. అంటే 100 ఫస్ట్ 45 రోజుల్లోనే దీన్ని చేసినప్పుడు, ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఈనాడు ఆ సంఖ్య ఎంతంటే 47,15,000 మంది. సుమారు 5,00,000 పైచిలకు పార్లమెంటు ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు మిస్ అయ్యారో వారిని కూడా యాడ్ చేశాం. ఆ ప్రక్రియ అంతటితో ఆగిపోలే, అది నిరంతరము జరిగే ప్రక్రియ. అదే రకంగా గ్యాస్, 500 రూపాయలకే గ్యాస్ ఇస్తామని చెప్పాం. ఆ స్కీమ్ అనౌన్స్ చేసినప్పుడు లబ్ధిదారులు ఎంతమంది అయ్యా అంటే సుమారు 39,97,000 మంది. ఈనాడు ఆ లబ్ధిదారులు ఎంతమంది అయ్యా అంటే 42,43,00,000 మంది. ఇది కూడా నిరంతరము లబ్ధిదారు అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఫిగర్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది. మా ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి, నిజాయితీ ఉంది. ఏదైతే మా ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిందో, ఈ రైతు రుణమాఫీని చేయటానికి ముందు చెప్పినాం, ఎవరైతే 200,000 కంటే పైనున్న లబ్ధిదారులు ఉంటారో, ఆ లబ్ధిదారులు అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ పైనున్న అమౌంట్ కట్టిన మరుక్షణం మీ అమౌంట్ మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పాం. అదే రకంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉండే నా రైతు సోదరులు ఉన్నారు, వాళ్ళు వివిధ టెక్నికల్ కారణాల చేత కొంతమందికి వారి ఖాతాలో జమ కాని మాట వాస్తవం. ఈ 200,000 కంటే పైనున్న వాళ్ళు ఆ బ్యాలెన్స్ అమౌంట్ కట్టని కారణంగా ఆ డబ్బు కూడా వారి ఖాతాలో జమ కాని మాట నిజం. మీరు డబ్బులు కట్టలేదు కాబట్టి మేము తూచని అనటంలా, డెఫినెట్గా రాబోయే కొద్ది రోజుల్లో ఈ 200,000 పైనున్న అర్హులైన రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఆ రైతన్నలకి కూడా ఒక కటాఫ్ డేటు పెట్టుద్ది ఈ ప్రభుత్వం. పెట్టిన తర్వాత వారు ఆ డబ్బు కట్టిన మరుక్షణం మేము అనుకున్న దాని ప్రకారమే 31,000 కోట్లలోనే ఈ అంకెలన్నీ ఉంటాయి. ఈ 31,000 కోట్ల కంటే ఇంకా ఒక 1,000 కోట్లు 1,500 కోట్లు ఎక్కువైనా కూడా అర్హులైన రైతులందరికీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కేబినెట్ చిత్తశుద్ధితో అర్హులైన ప్రతి రైతన్నకి ఇవ్వటానికి సిద్ధంగా రుణమాఫీ ఉంది. ఏదైతే నిన్న